తమ్ముడు లక్ష్మణ్ సార్, మంచి కిక్ వచ్చేలాగా ఒక మంచి వీడియో చేద్దామని ఉంది నీతో. బ్రో హేయ్ బాగా బాబు, నన్ను భయపెట్టరాని, ఇది రివ్యూ కాదు. ప్రొడ్యూసర్ వాసు బన్నివాసు తెలుసు కదా, ఏదన్నా కిక్ కావాలి కిక్ కావాలని తినేస్తున్నాడు రోజు. ఆయనకి యాక్చువల్గా ఏంటంటే కిక్ అంటే మా నాకు తెలిసి నువ్వు మాట్లాడేటప్పుడు ఇచ్చినంత కిక్ మామూలుగా వేరే దాంట్లో రాదు మాకు. ఇది అర్జున్ కళ్యాణ్లో దానికి కిరసనలు పోసుకుని కొంచెం పెట్రోల్ పోసుకుని రోడ్డు మీద సూసైడ్ అటెంప్ట్ లాగా చేసుకుని అసలు ఫుల్ పబ్లిసిటీ చేసి నువ్వు చేసిన తప్పని రైట్ అని మళ్ళీ అందులో డిస్కషన్లు పెట్టి తెలియకుండా ఒక రోజు రెండు రోజులు నీకు ఫుల్ వైరల్ అయిపోయింది అది. జనం అందరూ చూశారు ఒకసారి ఇంత బాగా జరిగింది పబ్లిసిటీ అని. అలానే అంత ఇదిగా కాకుండా నీకేదన్నా ఒక మంచి థాట్, ఇది చేస్తే పక్కా కమర్షియల్ మళ్ళీ మామూలుగా లేదో పబ్లిసిటీ ఇది దీని గురించి మాట్లాడుకుంటారు అని నీ బ్రెయిన్కి స్టాండర్డ్గా ఒకటి ఆ ఐడియా ఇచ్చింది వాళ్ళ వాళ్ళ ఆ టీమ్ మామూలుగా. అదే సార్, మీరు మాట్లాడుకున్నప్పుడు డిస్కషన్లో చెప్పాను, అది ఓకే అన్నారు, చేశాను సార్. నువ్వు మామూలుగా ఇంత నార్మల్గా మారుతావు కదా, ఎందుకు అరుస్తావు అక్కడ? పిచ్చండి ఇది, అంటే కావాలని అరుస్తావు. నిన్ను చూస్తే యాక్చువల్గా నరాలు చెట్లిపోతాయో అనిపిస్తూ ఉంటుంది మాకు, అంత గట్టి గట్టిగా అరిచేసి. పక్కా కమర్షియల్కి ఒక వీడియో చేయాలి నువ్వు. సార్ చేసేద్దాం సార్. ఎలా చేస్తావు, ఏం చేస్తావు సార్? అది కిక్ ఉండాలి మామూలుగా. మా బన్నీవాస్కి వాళ్ళకి షేక్ అయిపోయేవాళ్ళు, ఏంటి అసలు ఇలా చేశారు, ఎంత వైరల్ చేశారు సార్. గోపిచంద్ అన్న ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి కారు కింద బుర్ర ఇట్టేస్తా అంట. కారు కింద బుర్ర ఇట్టేస్తా అంట. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియా ఎలా వస్తాయండి మీకు? కారు కారుగా పెట్టేస్తావా? అప్పుడు కిక్ వస్తుంది. దేవుడికి ఇచ్చేది హారతి, దేవుడికి ఇచ్చేది హారతి, పక్కా కమర్షియల్ ఇట్టు కొడుతున్నాడు మారుతి. ఇప్పుడు ఇస్తా అన్న అన్నింటికి బాబు. A few minutes later. బా ఎంత సేపు రా నాయన, చాలా దూరంగా ఉంది చూసు. అరే ఇదేరా, ఇదే గోపిచంద్ ఉంటాడు. ఇప్పుడు కారు పట్టుకొని వస్తాడు, కారు కింద బుర్ర పెట్టేది, కారు కింద బుర్ర పెట్టేది పెట్టేది మామూలుగా ఉండకూడదు వీడియో. అన్నకి బుర్ర పగలట్టేదేమే ఫైరో. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమన్నా బుర్ర ఉన్నదారా? అండ్ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు. అని అలాగా ఇందులో ఉంటాడు గోపిచంద్. ఈ రోడ్డు మొత్తం ప్రాంక్ చేసి చేసేద్దాం బందు. ఎలాగెలాగా ఈ రోడ్డు మొత్తం ప్రాంక్ చేసి చేసేద్దాం బందు. బందు చేసేద్దాం బాబాయ్. గోపిచంద్ గారు ఉంటారా? ఇస్తా. ఇప్పుడు అన్న వచ్చినన్నే ఫుల్ ఫుల్ కిక్ అవ్వాలి మామూలుగా కాదు. బుర్ర బుర్ర టైర్ కింద పెట్టేద్దాం బుర్ర. ఏమ్మా ఎంత తాగావు, ఫుల్ బాటిల్ లేపేసావా? బ్రో వచ్చాడు గోపిచంద్, వచ్చాడు బ్రో. కుర్రోళ్ళకి కావాలి మందు, వచ్చాడు గోపిచంద్. గోపిచందని ఇంటికి నువ్వు వచ్చావు అన్నా, ఏంటంట వెళ్ళిపోతున్నావు గోపిచందని ఏడి అన్నా సైడ్ గోపిచందన్ ఏడన్నా సినిమా మేము గోపిచందన్ తో ప్రమోషన్ వీడియో చేయడానికి వచ్చాం. నీతి లేని కుక్క. ఓకే సినిమా చూసా? సినిమా చూడలేదు. సినిమా చూడకుండా సినిమా సినిమా ఇప్పుడు చూపించాలి. పెళ్లిలో పెడతారు విందు, ఇప్పుడు మాకు కావాలి గోపిచంద్. గోపిచంద్ నువ్వు తాగేవా మందు? ఇంకమ్మా ఎక్కడ పడితే అక్కడికి వచ్చి ఇలా గోలు దబ్బేవు అనుకో, ఇంకోసారి చెప్తున్నాను. థియేటర్ లో సినిమా చూసేప్పుడు రివ్యూలు ఇలా రోడ్ల మీద ప్రివ్యూలు ఇచ్చావు అనుకో, తగిలి పడతాయి. సినిమా చూపిస్తాను కదా అన్న, పువ్వులు పెడతారు బొట్ట అన్నకొంది బొట్ట. మళ్ళీ ఇస్తాడు అన్న. ఏం స్టైలిష్ గా ఉన్నావు అన్న నువ్వు, నీ కళ్ళద్దాలు కుడుతున్నావా లేక? సార్ సార్ వస్తున్నాను సార్.